पद्मशाली भवन बीआरएस बेलंपल्ली बूत मरियु पट्टण कमिटी समावेश बीआरएस एमएलए अभ्यर्थी दुर्गम चिन्नय्य पाल्गोनी बूत पट्टण कमिटी सभ्युलकु दिशा निर्देश चेशारु। ई संदर्भंगा चिन्नय्य मात्लाडुतू राष्ट्र प्रभुत्वं लब्धिदारुलकु अंदिस्तुन्न रैतु बंधु रैतु बीमा कल्याण लक्ष्मी शादी मुबारक लांटि अनेक संक्षेम पथकालनु प्रति ओक्क नायकुडु कार्यकर्त गडप गडपकु तीसुकेल्लि वारिकि अर्थमय्येला विवरिंचि बेलंपल्लिलो बीआरएस पार्टी जेंडा एगरवेसे दिशगा पनिचेयालनि पिलुपुनिच्चारु। మున్సిపల్ చైర్పర్సన్ జక్లార్, చైర్మన్ శ్వేత, వైస్ చైర్మన్ సుదర్శన్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। ప్రజల దృష్టికి తీసుకోవాల్సిన అవసరం ఉంది। ముఖ్యంగా ప్రతి ప్రతి వార్డు ఇవాళ 10 మంది తోని మరి కౌన్సిలర్స్ పేరు ఇచ్చారు। నేను అంటున్నా 10 మంది కాదు, ఇచ్చిన దాంట్లో పర్ఫెక్ట్ గా మన కార్యకర్తలు ఎంత మంది ఉన్నారో అంత మంది 50 మంది గాని మీరు పేరు తీసుకోవాలి। ఆ కార్యకర్తలందరిని కూడా రేపటి నుంచి ఒక ప్రణాళికాబద్ధంగా ప్రతి వార్డులోకి వెళ్లి ఈ మనం చేసేటటువంటి పనులు చెప్తూ మన ప్రభుత్వం గతంలో చేసినటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు వివరిస్తూ ఇప్పుడు వచ్చినటువంటి కేసీఆర్ గారు ఇచ్చే మరి హామీలు ఏవైతే ఉన్నాయో ఈ ఎన్నికలలో కేసీఆర్ గారు ప్రజలకు ఇచ్చే హామీలు ఏదైతే ఉన్నాయో ప్రజలకు వివరించాల్సిందిగా మీ అందరినీ నేను ప్రార్థిస్తున్నాను। ముఖ్యంగా మా గౌరవ కౌన్సిలర్ సభ్యులందరూ కూడా రేపటి నుంచి రంగంలో దిగాలి। మీరు కౌన్సిలర్స్ కాదు, మీరే ఎమ్మెల్యే అభ్యర్థిగా మీరు భావించి మీ వార్డులో ఉన్నటువంటి కార్యకర్తలందరినీ కలుపుకొని తప్పకుండా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి సందర్భంగా నేను మనవి చేస్తున్నాను। ఇవాళ బెల్లంపల్లిలో 40,000 ఓట్లు ఉన్నాయి। 40,000 ఓట్లలో 35,000 ఓట్స్ పోల్ అయితే అంతకంటే ఎక్కువ ప్రతి వాడలో మీరు ఎక్కువ పోలేటట్టు మీరు ప్రయత్నం చేయాలి। దయచేసి మిమ్మల్ని ప్రార్థిస్తున్నా, మీకు చేతులు జోడించి మిమ్మల్ని ప్రార్థిస్తున్నా। ఈ విజయం నాది కాదు, ఈ విజయం బీఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్తల విషయం।